నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, యూత్ కన్వీనర్లు, టీడీపీ కుటుంబ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనమండలి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులది డ్రగ్స్, లిక్కర్, ఇసుక మాఫియా చరిత్ర అని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి మంచి వ్యక్తి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీకాంత్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల చైతన్య, ఇంతా మల్లారెడ్డి, వీరేంద్ర చౌదరి, చెముకుల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2015 నుంచి 18 వరకు మూడు జిల్లాలు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకి ప్లానింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటే ఎవరి ఇయర్ నడిస్తే మీరు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. నేను త్రీ డేస్ క్యాంప్ ఉంటే అంటే నైట్ వాళ్ళు స్టే చేసేవాళ్ళు, వాళ్ళ భోజనాలు అన్ని చూసేవాళ్ళు. నేను కూడా ప్రతి బ్యాచ్ కి ఒక క్లాస్ నేను చూసినాను, ప్రతి బ్యాచ్ కి ఒక క్లాస్ నేను పోయాడు. అంటే అంత మంచి పోస్టు, గుణవంతుడు, శీలవంతుడు, ఏం చెప్పాలో అన్ని గుణాలు శ్రీకాంత్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఓటీలు ఇవ్వమని అభ్యర్థించాల్సినటువంటి బాధ్యత అందరికీ, మన బాధ్యత, మన కర్తవ్యం, మన జాతీయ నాయకులు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు కంచర్ల శ్రీకాంత్ గారు మంచి అభ్యర్థిని ఎంపిక చేసి పంపించారు. ఇప్పుడే మన దామచర్ల సంజయ్ గారు చెప్పారు, అవతల అభ్యర్థి ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి. ఒక తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలోనే విద్యార్థులకు, అలానే చదువుకున్న విద్యార్థులకు, అలానే ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగిందని అవగాహన ఇస్తూ, అంటే కొంతమంది అనుకోవచ్చు ఈ ఓటేయడం వల్ల ఏదైనా అధికార మార్పిడి జరుగుతుందా అని చెప్పి అనుకోవచ్చు. ఇవాళ ఎన్నికైనా ఎమ్మెల్సీ రాబోయే 5-6 ఏళ్ల పాటు ఆ శాసన మండలిలో ఉండబోతున్నారు. మనకి మన కలపై శాసన మండలిలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పోరాడాలంటే మనకు ఒక కలం కావాలి. ఆ కలం మన కంచర్ల శ్రీకాంతానికి ఇద్దాం అని సందర్భంగా తెలియజేస్తూ, అలానే రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్ కి ఇది మొదటి సంకేతం. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలానే ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.